మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించారు. తడిగా ఉన్న వస్త్రాలతో వచ్చిన స్వరాజ్ సంఘటన మహిళలు త్రయంబకేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అయితే వీరి చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేవాలయం సంప్రదాయాలను భంగపరిచినందుకు నిరసనగా బంద్ పాటిస్తున్నారు. త్రయంబకేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు స్థానికులు వారిపై దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. పోలీసులు దాదాపు 150 మందిపై కేసులు నమోదు చేశారు. దేవాలయ ట్రస్ట్ విధించిన దుస్తుల నిబంధనను మహిళా కార్యకర్తలు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా నిలిపేశారు. అంతేకాకుండా కాటన్ లేదా సిల్క్ వస్త్రాలు మాత్రమే ధరించాలని మహిళలకు కొన్ని షరతులు పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ షరతులపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవస్థానం గర్భగుడిలోకి మహిళలను అనుమతించాలని దేవాలయం ట్రస్ట్ గత వారం నిర్ణయించింది. రోజులో 1 గంట పాటు తడి దుస్తులతో వచ్చిన మహిళలు త్రయంబకేశ్వరునికి పూజలు చేయడానికి అనుమతిస్తామని ప్రకటించారు.